Now I request mana priyatama Chief Minister Sri YS Jagan Mohan Reddy gari maatadavalsiniga korutunnanu. Swagatham sir. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తా ఉన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి మన భీమవరంకు వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందర్ గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి వేదిక మీదే ఉన్న నా మంత్రివర్గ సహచరులకు సోదరుడు చిరంజీవి గారికి ఇతర పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. సభా అధ్యక్షుని హోదాలో సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అవ్వ తాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యం అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని 125 జయంతిని పురస్కరించుకొని ఒక దేశాన్ని ఇంకో దేశం ఒక జాతిని ఇంకో జాతి ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలకు అన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని వారి జీవితాన్ని వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే పరాయి దేశాలు పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులలో అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు.
ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు స్మరించుకునేందుకు ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం తెలుగు జాతికి భారత దేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు ఆయన వ్యక్తిత్వానికి ఆయన గొప్పతనానికి ఆయన త్యాగానికి ఈ రోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం అల్లూరి సీతారామరాజు గారి గణతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు ఆయన నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది ఈ రోజు ఇక్కడ ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతా ఉందో అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈ రోజు అక్కడ జరుగుతా ఉంది తన మరణాన్ని తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశం ఇచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదు దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు అతని త్యాగం ప్రతి పాప ప్రతి బాబు ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలంగానే చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు అమర్ రహే అల్లూరి సీతారామరాజు జై హింద్.